ఇప్పుడు ఆ నిర్ణయాన్ని డాక్టర్ జయప్రకాష్ గారు లోక్సత్తా ఒక రాజకీయ పార్టీగా పనిచేయదు అనేటువంటి నిర్ణయాన్ని ఆయన ఒక్కరే తీసుకున్నారా, అందరితో చర్చించి తీసుకున్నారా? అంటే ముందు జరిగిన నేపథ్యం అంటే 2014 ఎలక్షన్ తర్వాత ఆయన అధ్యక్ష పదం నుంచి తప్పుకుంటానన్నారు. మొదలు అక్కడ మొదలైంది చర్చ. అధ్యక్ష పదం నుంచి మీరు తప్పుకోవటం ఏంటి? ఇది ఒక రాజకీయ పార్టీ సమాజాన్ని రాజకీయాన్ని మార్చాలంటే మనం పనిచేసిన 7-8 ఏళ్ళు అప్పటికి 2014 అంటే 2006 పార్టీ స్టార్ట్, 8 ఏళ్ళు కనీసం 10 ఏళ్ళు కూడా కాలేదు. కాబట్టి పార్టీలు నాయకత్వం, గుర్తింపున నాయకత్వం, దీని సైద్ధాంతిక పునాది కానీ ఐడియాలజీ అన్ని రకం కూడా మీరే ఉన్నారు కాబట్టి మీరు తప్పుకోవటం, దీన్ని చంపేయటం అని చెప్పి చెప్పాము చాలా స్పష్టంగా. కాదు, ఖచ్చితంగా తప్పుకొని తెరవాల్సిందే, నాయకత్వం మార్పిడి జరగవలసిందే, కొత్త నాయకత్వం రావాల్సింది అన్న కోణంలో ఆయన చెప్పారు. చాలా చర్చలు జరిగిన తర్వాత సరే కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవటానికి దానికి ఒక నియమావళి, ఒక పద్ధతి, ఎన్నికలు, డెమోక్రటిక్ ఎన్నికలు, ఎందుకంటే మనం చెప్పిన స్ఫూర్తి అదే కాబట్టి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలన్న నేపథ్యంలో ఆ ఎన్నికల్ని కండక్ట్ చేసేదానికి ఒక ప్రాతిపదిక తయారు చేసే దాని కొరకు అంగీకారం అయింది. ఆ తర్వాత సడన్గా మీకు అందరికి తెలుసు 4 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇది, సురేంద్ర శ్రీవాస్తవ్ అనే ఆయన్ని అధ్యక్షుడిగా ఆయన ప్రకటించడం జరిగింది. ఎన్నికల ప్రాసెస్ ఏం జరగల, ఎన్నికల ప్రాసెస్ జరగకుండా ఆయనంతా ఆయనే ఒక ఆయన్ని ప్రకటించినట్టున్నారు. దానికి వాళ్ళు చెప్పింది ఏదో 5 రాష్ట్రాల అధ్యక్షులను అడిగాం, 3 రాష్ట్రాలు ఒప్పుకున్నారు, 2 రాష్ట్రాలు ఒప్పుకోలేదు. సో ఓవర్వెల్మింగ్ మెజార్టీతో గెలిచారని జయప్రకాష్ గారు చెప్పడం జరిగింది. సరే దాంతో మేము కొంత డిఫర్ అయినా తర్వాత మళ్ళీ జయప్రకాష్ గారు మాట్లాడి కాదు, కొంతకాలం మనం ఏది ఇక్కడ చేసుకుంటున్నాం కదా, నార్త్లో పార్టీని బిల్డ్ చేయటం తను చూస్తారు, సౌత్లో ఇక్కడ ఆంధ్రాలో ఆంధ్ర తెలంగాణ అప్పటికే విభజన జరిగిపోయి ఉన్నది, 2 రాష్ట్రాలకి 2 కమిటీలు ఉన్నాయి. సరే వీళ్ళు చేసుకుంటా, మీరు చేసుకోవచ్చు కదా, మీ పనిలో ఆయన ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ ఇబ్బంది లేకుండా చేసుకుందాం, నా మాటను గౌరవించడంటే సరే అందరం దానికి అంగీకరించాం కూడా. అంగీకరించిన తర్వాతే రాష్ట్ర మహాసభలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ. ఆ తర్వాత ఆయన ఒంటెత్తు పోకడలు, సురేంద్ర శ్రీవాస్తవ్ ఇక్కడ దీన్ని కొంచెం డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేయటం ఇది జరిగిన తర్వాత మేము విభేదించాం. ఒకటి 2 సందర్భాల్లో మేము మీడియా ముఖంగా వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఎక్స్పెల్ చేశారు, పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు. అంటే మీరు కేవలం ఆయన ఒంటెత్తు పోకడలను ప్రశ్నించడం వల్లే ఎక్స్పెల్ చేశారు? అధ్యక్షుడికి ఎన్నిక జరగటమే కాదు, ఎన్నిక జరగలేదు, కనీసం బాడీ కన్నా ఏదో ఒక క్రైటీరియా ఉండాలి. రాష్ట్ర జాతీయ స్థాయి కార్యవర్గాన్ని కానీ మేము ప్రశ్నించిన దానికి అంగీకరించకుండా ఆయన మమ్మల్ని సురేంద్ర శ్రీవాస్తవ్ ఎక్స్పెల్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఎవరండి? సురేంద్ర శ్రీవాస్తవ్, బాంబేలో ఉంటారు, మహారాష్ట్ర శాఖ చూసేవాళ్ళు ఆయన. ఆయన మమ్మల్ని ఎక్స్పెల్ చేశారు. ది బిహేస్ట్ ఆఫ్ డాక్టర్ జయప్రకాష్ గారు, అంటే జయప్రకాష్ గారు దానికి అభ్యంతరం పెట్టలా, మనందరికి తెలిసింది. తర్వాత ఆయన మాట్లాడారు కదా, కొన్ని సందర్భాల్లో మీడియాలో కూడా మాట్లాడారు దాని మీద. కాబట్టి అంటే అది నాకు తెలియదు, అంటే ఆయనతో మాట్లాడి చేశారా మాట్లాడకుండా చేశారా నాకు తెలియదు. మమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రం ఆయన పెద్దగా దాన్ని అభ్యంతర పెట్టలా, వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఆయన మౌనంగా నిశ్శబ్దంగా ఉన్నారు. సో అది జరిగింది. ఆ తర్వాత జరిగిన మేము కొన్నాళ్ళు పార్టీ లోక్సత్తా మాది అన్న నేపథ్యంలో మేము ప్రయత్నం చేసాం. ఇది ఒక డెమోక్రటిక్గా ఎందుకంటే ఎన్నికైనటువంటి పార్టీ నాయకత్వం మేము, మాకు పార్టీ రాజ్యాంగంలో ఆ రోజు ఉన్నది ఏంటంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్నికైనటువంటి శాఖలు వచ్చేదాకా మదర్ శాఖ ఏదంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, అప్పుడు కలిసి ఉమ్మడి రాష్ట్రం ఏదైతే ఉందో ఈ శాఖే జాతీయ శాఖ అవుతుందని చెప్పి పార్టీ రాజ్యాంగంలో ఉండదు. కాబట్టి ఆ క్రమంలో మేము ఎన్నికైనట్టుగా కొంతకాలం మేము పనిచేశాం ఒక దీనిగా. తర్వాత జయప్రకాష్ గారు ఇక పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదని ఆయన ప్రకటించిన తర్వాత ఇక మేమందరం మళ్ళీ అందరం కలిసి కూర్చొని ఇక ఇంత గందరగోళం మధ్య సరే మనందరికీ సమాజంలో మనం చేసిన పని మనకు సాటిస్ఫాక్షన్ ఉంది, మనకు క్రెడిబిలిటీ ఉంది, ఇదంతా ఈ గందరగోళంలో దీన్ని పట్టుకొని మనం ఇది చేయాలనుకోవటం కూడా అవసరం లేదు, అంత సరే మనకు చేతనైంది మనం చేస్తుంది అంతా బయటకు వచ్చేసాం. సో ఆ తర్వాత మేము ఆ పేరుని కూడా మేము క్లెయిమ్ చేయడం మానేసాం. ఇది లోక్సత్తా.